హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్ రెడ్డి. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫామ్ హౌస్కి వచ్చిన, ఎందుకంటే సన్ రైజ్ కోసం అని వచ్చిన. కాకపోతే సన్ రైజ్ మిస్ అయిపోయింది, కాకపోతే వ్యూని టైం లెఫ్ట్లోకి వచ్చేపు ఎంజాయ్ చేయండి. మా దగ్గర కోడి ఉండే అనమాట, దాని కింద గుడ్లు ఉండే, కాబట్టి నేను చూపించలేదు, డిస్టర్బ్ చేస్తాడు ఎందుకని. ఈరోజు అయితే పిల్లలు వస్తుండే, కాకపోతే నేను నైట్ పిల్లి కుక్క వచ్చి ఆ కోటింగ్ తీసుకెళ్ళిపోయినాయి, కాకపోతే గుడ్లు ఎట్లానే ఉన్నాయి. ఫామ్లో అయితే డైలీ పికాక్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి అంటే ఒక ఇంచుమించు 10 to 20 పికాక్స్ వస్తాయి, కాకపోతే ఈరోజు కొన్ని తక్కువ వచ్చినాయి అనిపిస్తున్నాయా. సో గైస్, ఇప్పుడైతే మేము గంగపూర్కి స్టార్ట్ అయినాం, స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 4 hours అయింది, కాకపోతే నేను డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి ఏం అప్డేట్ ఇవ్వలే. గంగపూర్కి వెళ్ళాక మీ అందరికి ఇప్పుడైతే గంగపూర్ రీచ్ అయిపోయినాం, దర్శనంకి వెళ్తున్నాం. నదిలో స్నానాలు కూడా అయిపోయింది, ఇక్కడ కొత్త గుడి ఉంటుంది, కొత్త గుడి కాడ దర్శనం అయిపోయినాక రేపు మార్నింగ్ పాత గుడికి వెళ్తాం. శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర, పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ. గుడి పైకించి వ్యూ మాత్రం ఇట్లుంది, కాకపోతే నేను లాస్ట్ మంత్ వచ్చినప్పుడేమో నీళ్ళ మెట్ల వరకు ఉండే, కానీ ఈసారి ఏమో నీళ్ళన్నీ లోపట్టు ఉన్నాయి. గుళ్ళ దర్శనం ఇప్పుడే అయిపోయింది, ఈడ చిన్న చిన్న గుళ్ళు అవన్నీ తిరిగేసి రేపు మార్నింగ్ అంటే 3కి గుడి ఓపెన్ అవుతుంది మెయిన్ గుడి, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. అయితే ఇప్పుడు అన్న వాళ్ళందరికీ ఇంకా దర్శనం కాలేదు, ఇంతలోపు నేను శ్రీకాంత్ అన్న దర్శనం అయిపోయింది, వచ్చి ఛాయ్ తాగుదామని ఇక్కడ వచ్చి కూర్చున్నాం, అన్న వాళ్ళు వచ్చేదానికి వెయిట్ చేస్తాం. రాత్రి మా బస్సు ఇక్కడనే, మా అన్న వాళ్ళు చూడు ఎట్లా వండుకుర్రు, రేపు లైన్ కోసం లేదంటే మస్తు పబ్లిక్ ఉంటారు. మేము వండుకున్న దగ్గర నుంచి లైన్ చూడు, ఇంత వితిన్ సెకండ్స్ ఎంత విరిగిపోయిందో. వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నారు దీని పార్ట్ కూడా ఉంది, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.